నమస్తే, వెల్కమ్ టు ఇండియా టీవీ. వైసీపీ అధినేత మరియు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన పాలనతో ప్రజల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు జగన్ కన్న కలలు వైసీపీ అభిమానుల ఆశల మీద నీళ్లు జల్లేందుకు ఏదన్నా కుట్ర జరుగుతుందా అంటే దానికి సమాధానం కూడా వినిపిస్తుంది. ముఖ్యమంత్రిగా జగన్ 5 ఏళ్ల పాలన ఆదిలోనే తుంచివేసే దిశగా వెడుతున్నట్లు సోషల్ మీడియాలో ఒక విస్తృత ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ఇది ఇంకా ఫేస్బుక్ మాధ్యమంలో వచ్చిందో లేదో కానీ ట్విట్టర్లో అయితే ఇతర పార్టీల అభిమానులు ప్రచారం చేస్తూ కలకలం రేపుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాబోయే 2020వ సంవత్సరంలో మరోసారి జైల్లో పెట్టేందుకు కేంద్ర స్థాయిలో పెద్ద ఎత్తున వ్యూహాలు చేస్తున్నారని, అది కూడా వచ్చే 7వ ఫిబ్రవరి నెలలో కానీ ఆ తర్వాత కానీ అతన్ని మళ్లీ జైలు పాలు చేయబోతున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇది కావాలనే వైసీపీ నేతల్లో గందరగోళం నెలకొల్పేందుకు ఎవరైనా ఇలా వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారా లేక నిజంగానే ఏమన్నా కుట్ర జరుగుతుందా అన్నది మాత్రం ఎవరికి అర్థం కావడం లేదు. మొత్తానికి ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా టీవీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.